హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బోట్ అవంతే బార్ స్టార్క్, ఇది ప్రోడక్ట్ మనకి రివ్ యూనిట్ లో రావడం జరిగింది. మన ఛానల్ కి రివ్ యూనిట్ ఇంత పెద్ద ప్రోడక్ట్ రావడానికి మెయిన్ రీజన్ నా సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఇలానే ఎల్లప్పుడూ నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కార్డ్బోర్డ్ బాక్స్ లో మనకి ఇంకొక ప్యాకేజింగ్ ఉంటుంది, బోట్ అవంతే బార్ స్టార్క్ అని. ఈ ప్యాకేజింగ్ మీద మనకి వీళ్ళ కీ ఫీచర్స్ మెన్షన్ చేశారు, అలానే మేడ్ ఇన్ ఇండియా బై అన్ ఇండియన్ బ్రాండ్ అని రాసింది. 160 వాట్ సిగ్నేచర్ సౌండ్, 2.1 ఛానల్ వైర్లెస్ సబ్ వూఫర్ అని చెప్పి మనకి కీ ఫీచర్స్ రాశారు. అండ్ సీల్ బ్రేక్ చేసిన తర్వాత లోపల మనకి మెయిన్ సబ్ వూఫర్ యూనిట్ ఉంటుంది. ఇది తీసి పక్కకు పెట్టిన తర్వాత సౌండ్ బార్ ఉంటుంది. ప్యాకింగ్ విషయంలో మాత్రం ఫుల్ మార్క్స్ స్కోర్ చేసిందని చెప్పుకోవచ్చు. బోత్ సబ్ వూఫర్ అండ్ అలానే సౌండ్ బార్ రెండింటిది ఒకవేళ పడ్డా కానీ మనకి ఎక్కడ ఇంపాక్ట్ అవ్వకుండా బాక్స్లో అది చక్కగా ప్యాక్ చేశారు. నెక్స్ట్ మనకి ఒక సాచెట్లో రిమోట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకు ఒక ఆక్స్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు, టీవీని సౌండ్ బార్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ బ్లూటూత్ లేకపోతే. నెక్స్ట్ మనకి నెయిల్స్ ఉన్నాయి అండ్ నెయిల్స్ కి సపోర్టర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, వాల్ మౌంట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. రిమోట్ లో వేసుకోవడానికి బ్యాటరీస్ కూడా మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ పేపర్ మాన్యువల్స్ ఉన్నాయి, క్యాటలాగ్ ఒకటి, వారంటీ కార్డ్ ఒకటి, థ్యాంక్ యూ కార్డ్, స్టిక్కర్ అండ్ యూజర్ మాన్యువల్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. నైట్ టైం మాత్రం ఈ అవంతే బార్ స్టార్క్ లో కింద బ్లూ అవుట్లైన్ ఇచ్చారు. ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఆల్మోస్ట్ మీకు ఒక థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ ని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఈ లైట్స్ ని కావాలనుకుంటే ఆపుకోవచ్చు కూడా. అలానే బోట్ అన్ని సౌండ్ బార్స్ లో మనకి ఈ ఎల్ఈడి ఇండికేషన్ కూడా చాలా బాగుంటుంది, మనకి ఏ మోడ్ లోకి వెళ్ళింది క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఎల్ఈడి ఇండికేషన్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ బోట్ బ్రాండింగ్ కూడా సబ్ వూఫర్ మీద అలానే సౌండ్ బార్ మీద బోట్ బ్రాండింగ్ అనేది చాలా సిగ్నేచర్ గా ఉంది, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ మంచి ఒక ప్రీమియం బ్రాండ్ ని ఉపయోగిస్తున్న ఫీల్ అయితే వస్తుంది. అలానే డిజైన్ కూడా చాలా ఎలిగెంట్ డిజైన్. అండ్ పైన మెటీరియల్ కూడా వీళ్ళు యూస్ చేసిన మెటీరియల్ చాలా ప్రీమియం ఉంది. అండ్ అల్యూమినియం గ్రిల్ కానివ్వండి, ఎక్కడ పట్టుకున్నా కానీ చాలా ప్రీమియం గా అనిపించింది. అండ్ ఇన్పుట్ పోర్ట్స్ చూసుకున్నట్లయితే మనకి మొత్తం 4 ఉన్నాయి, ఆక్స్, ఆప్టికల్, హెచ్డిఎంఐ ఆర్క్, అలానే యూఎస్బి. సో ఈ 4 ఇన్పుట్ మోడ్స్ యూస్ చేసి మనం సాంగ్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలానే వాల్ మౌంట్ చేసుకోవడానికి వాల్ మౌంట్స్ కూడా ఆల్రెడీ వీళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు నెయిల్స్ తో పాటుగా. బ్యాక్ సైడ్ మనకి సింగిల్ వైర్ ఉంటుంది, సబ్ వూఫర్ మనకి బ్లూటూత్ తో కనెక్ట్ అవుతుంది, వైర్లెస్ సబ్ వూఫర్ కాబట్టి బ్యాక్ సైడ్ పెద్ద డిస్టర్బెన్సెస్ ఉండవు. అండ్ ఇన్పుట్ పవర్ ని అవుట్పుట్ పవర్ ని మెన్షన్ చేశారు, 160 వాట్స్ అవుట్పుట్ తో వస్తుంది. అండ్ సౌండ్ బార్ లో రైట్ సైడ్ మనకు ఒక 2 స్పీకర్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఒక 2 స్పీకర్స్ ఉంటాయి. టోటలీ సౌండ్ బార్ అండ్ వూఫర్ కలుపుకొని మనకి 160 వాట్స్ వరకు అవుట్పుట్ వస్తుంది. వీడియో మధ్యలో వచ్చినాను, సారీ. ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే కంటెంట్ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ వ్యూస్ కేసులోకి వెళ్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ బటన్ కౌంట్ కానీ ఆర్ఎల్స్ లైక్ కౌంట్ కానీ ఎక్కడ ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో వీడియో సబ్స్క్రిప్షన్ ఎలాగో ఫ్రీనే అండ్ వీడియోకి మీరు లైక్ చేస్తే ఇంకా బూస్ట్ వస్తుంది మాకు, ఇంకా బెటర్ వీడియోస్ ప్రొడ్యూస్ చేయగలుగుతాను. ఇంతేకాదు ఇంకా చాలా పెద్ద గోల్ అనుకుంటున్నాం, అక్కడ వరకు రీచ్ అవ్వాలి అంటే మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కౌంట్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. అండ్ సౌండ్ బార్ లెంత్ చూసుకున్నట్లయితే 35 ఇంచెస్ వరకు ఉంది, 35-36 ఇంచెస్ అండ్ 90-93 సెంటీమీటర్స్ వరకు ఉంది. మీరు 30 ఇంచ్ టీవీ దగ్గర నుంచి ఏ టీవీకైనా ఈజీగా ఇది సెట్ అవుతుంది, ఈజీగా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ సబ్ వూఫర్ యూనిట్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి ప్యానల్లో మనకి డ్రైవర్ ఇక్కడ కనబడుతుంది, బేస్ డ్రైవర్ది. అండ్ అలానే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే రీసెట్ బటన్ ఒకటి ఉంది, ఒకవేళ బ్లూటూత్లో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే రీసెట్ చేసుకోండి. అండ్ బ్లూ ఇండికేషన్ లైట్ ఉంది, ఇది బ్లింక్ అవుతుంటే కనెక్టింగ్ ఇంకా పేర్లో ఉన్నట్టు, స్టేబుల్గా ఉంటే ఆల్రెడీ కనెక్ట్ అయిపోయిందని. అండ్ కింద క్యూసీ సర్టిఫికేషన్ ఒకటి కనబడుతుంది, క్యూసీ పాస్ట్ అని. నెక్స్ట్ పవర్ బటన్ ఉంది, ఆన్ ఆఫ్, మీరు ఊఫర్ని కావాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ సింగిల్ వైర్ ఉంటుంది, దీనికి కూడా మల్టిపుల్ వైర్స్ కనెక్ట్ చేసుకోవడం లాంటివి ఏమి ఉండవు. అండ్ టాప్లో మనకి ఎయిర్ వెంట్ ఉంది, బేస్ గుద్దేటప్పుడు మనకి ఎయిర్ బయటికి రావడానికి ఎయిర్ మెష్ అయితే కనబడుతుంది, ఎయిర్ హోల్. ఇప్పుడు ఒకసారి మనం సౌండ్ బార్ని సబ్ ఊఫర్ని కలిపిన తర్వాత మనకి రెండింటి యొక్క లుక్ ఈ రకంగా కనబడుతుంది. ఒకవేళ దీన్ని మీరు బ్లూటూత్తో పేర్ చేసుకోవాలనుకుంటే టీవీలో కానీ ల్యాప్టాప్లో కానీ దేంట్లో అయినా అవంతే బార్ స్టార్క్ అని కనబడుతుంది, యాప్స్ లాంటివి ఏముండవు, డైరెక్ట్గా యూస్ చేసుకోవడమే. అండ్ రిమోట్ చూసుకున్నట్లయితే మనకి చాలా హ్యాండీగా ఉంటుంది, చాలా కాంపాక్ట్ ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఈ రిమోట్లోనే ఉంటాయి. అండ్ దీంట్లో మనకి AAA బ్యాటరీస్ 2 యూస్ చేయాల్సి ఉంటుంది, AAA 2 బ్యాటరీస్ని కూడా మనకి బాక్స్లోనే ఇస్తున్నారు. ఫీచర్స్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ కనబడుతుంది, పవర్ బటన్ క్లిక్ చేయగానే మనకి యానిమేషన్ ఒకటి వస్తుంది, ఈ సౌండ్ ఎన్హాన్స్ అయినట్టు, అది చాలా బాగుంది. అండ్ మ్యూట్ బటన్ ఒకటి ఉంది, పేరింగ్ బటన్ ఒకటి ఉంది, ఇన్పుట్ బటన్ ఉంది. ఇన్పుట్ యూజ్ చేసి మీరు ఆప్టికల్కి, హెచ్డిఎంఐకి, యూఎస్బికి, ఆక్స్ మోడ్స్కి అండ్ బ్లూటూత్ మోడ్స్కి ఆబ్వియస్లీ మీరు స్విచ్ అవుతూ ఉండొచ్చు. అండ్ కింద మనకి వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి, సాంగ్ ఫార్వర్డ్ అండ్ ప్రీవర్డ్ ఇవన్నీ ఫంక్షనాలిటీస్ చేసే బటన్స్ అన్ని కనబడుతున్నాయి, పాజ్ అండ్ ప్లే. మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు ఏ డివైస్ యూజ్ చేసిన. అండ్ మోడ్స్లో మ్యూజిక్ మోడ్, న్యూస్ మోడ్, మూవీ మోడ్, 3D మోడ్స్ ఉన్నాయి. మ్యూజిక్ మోడ్ మీకు కొంచెం వోకల్స్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది, మూవీ మోడ్లో అన్ని కూడా ఎన్హాన్స్ అయి వస్తున్నాయి, సిగ్నేచర్ సౌండ్ వస్తుంది, 3D మోడ్లో కొంచెం అన్ని సరౌండ్ అయినట్లు బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది. అండ్ న్యూస్లో ఓన్లీ వోకల్స్ మాత్రం వినబడతాయి. ట్రిబుల్ని బేస్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అప్ టు 12 పాయింట్స్ వరకు, బేస్లో -10 వాల్యూ వరకు వెళ్తుంది అండ్ ట్రెబుల్లో -0 వరకు మీరు దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ రిమోట్ ఏ డైరెక్షన్లో మీరు క్లిక్ చేసినా కానీ రిమోట్ సిగ్నల్ రిసెప్షన్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఒకవేళ రిమోట్ మీ దగ్గర లేకపోతే సౌండ్ బార్కి కూడా మీకు కంట్రోల్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఒకటి, ఇన్పుట్ బటన్ ఒకటి, సాంగ్ ప్లే అండ్ పాజ్
గ్లాస్ అండ్ అలానే ఎల్ఈడి ఇండికేషన్. ఈ ఎల్ఈడి మీకు ఎప్పుడైనా డిస్టర్బ్ చేస్తుంది నైట్ టైం అనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. అలానే వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ లైట్ మాత్రం ఈ షేపు అవంతే బార్ స్టార్క్ షేపు నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఫైనలీ ఒక్క పాట వినిన తర్వాత నా ఇంప్రెషన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ ఫైనలీ ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ 8,999 రూపాయల వరకు ఉంది లాంచ్ ప్రైస్ కింద. అండ్ ఫ్యూచర్లో అయితే 9,500 రూపాయల వరకు హైక్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం 160 వాట్స్ ఈ ప్రైస్ పాయింట్లో బోట్ బ్రాండ్ నుండి చాలా మంచి అవకాశం అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా పర్చేస్ చేసుకోండి. లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేస్తే ఛానల్కి కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షోరీస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్.